మనం ఈరోజు విజయవాడలోని కడియపట్నం మిల్కీ హోటల్కి వచ్చామన్నమాట. ఇందులో అయితే ఫుడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి చాలామంది చెప్పారు. అందుగురించి మనం ఇక్కడ వచ్చాము. దీంట్లో ఫుడ్ కూడా ఎలా ఉంటుందంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది, డిలీషియస్ అని చెప్పుకోవచ్చు. నాన్ వెజ్ అయితే నాకు కర్రీస్ అయితే ఒక 15-20 వెరైటీస్ ఉంటాయి. దీంట్లో బిర్యానీలు కూడా 4-5 వెరైటీస్ ఉంటాయి. మీరు ఎలా అంటే నాన్ వెజ్ హెవెన్ అని చెప్పొచ్చు. నాన్ వెజ్ ప్రియులకు అయితే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. నాకైతే ఫుడ్ అయితే మంచిగా సూపర్గా నచ్చింది. అలాగే ఇందులో నేను తిన్నది ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకు తమిళనాడు స్టైల్ కొత్త పరోటా అనమాట. ఇదైతే టేస్ట్ అయితే అదృశ్యం అని చెప్పొచ్చు. మీరు కూడా విజయవాడ వెళ్ళినప్పుడు మాత్రం ఇది తప్పనిసరిగా ఒకసారి అయితే టేస్ట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో వచ్చేసి నేను కడియపట్నం మిలిటరీ హోటల్ది కంప్లీట్ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. డిష్ ఏంటనా? Thank you.